ఒక్క చిన్న కరోనా వైరస్ కారణంగా మొత్తం పెద్ద పెద్ద జీవితాలన్నీ కూడా తలకిందులైపోయాయండి ముఖ్యంగా ఇక లాక్డౌన్లో ఉన్న రెండు నెలలు ఒక ఎత్తు అయితే ఇప్పుడు నడుస్తున్న కాలం మరొక ఎత్తు అనిపిస్తుంది పల్లెటూరుల నుంచి పెద్ద పెద్ద నగరాల వరకు ప్రతి చోట కరోనా విజృంభించేస్తుంది ఇక తన మన భేదం లేకుండా పేద గొప్ప ధనిక ఇంకా వేరే వేరే వ్యత్యాసాలు ఇంకా వేరేవి ఏమీ లేకుండా ప్రతి ఒక్కరికి కరోనా వచ్చేస్తుంది అయితే ఒక వింత సంఘటన చోటు చేసుకుంది అది ఏంటి అంటే డ్రైవర్ కారు ఆపిన వెంటనే ఒక ఫోన్ కాల్ని ఎత్తిన ఒక ప్రముఖ మంత్రి అక్కడికక్కడే ఐదు నిమిషాల్లో కారుని దిగిపోయి బయట వెలి బయ బయటకు వెళ్ళి వేరే కారు మారాడు కేవలం అంటే కేవలం ఐదు నిమిషాల్లో పరుగులు తీసి మరి ఇంతకీ ఏం జరిగింది అనే విషయంలోకి వెళ్ళినట్టయితే తమిళనాడు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కారులో ప్రయాణిస్తుండగా తన డ్రైవర్కే కరోనా ఉందని ఫోన్ రావడంతో మార్గ మధ్యలోనే కారు దిగిపోయి వేరే కారులోకి మారిన ఉదాంతం తమిళనాడు రాష్ట్రంలోని తిరువన్నమలై పట్టణంలో వెలుగు చూసింది అయితే జరిగిన విషయం గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం తమిళనాడు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఎస్ రామచంద్రన్ స్వస్థరమైన సేవూర్ పట్టణంలో పేదలకు సహాయం అందించే ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు తిరువన్నమలై నుంచి కారులో పైన మంత్రి కారు తిరువన్నమలై బైపాస్ రూట్ దాడుతుండగా మంత్రి డ్రైవర్కు మంత్రి డ్రైవర్ కారు ఆపాడు మధ్యలో ఎందుకని అంటే అక్కడ ఏదో కావాల్సిన వస్తువు తీసుకురావడానికి వెళ్ళాడు అనమాట అయితే ఈ ఏమైంది కారు డ్రైవర్ ఫోన్ మోగింది ఆ ఫోన్ మోగుతున్న సమయంలో మంత్రి ఆ ఫోన్ ఎత్తడం జరిగింది అయితే వెంటనే మంత్రి డ్రైవర్కు కరోనా ఉంది అని నిర్ధార ఫోన్ మంత్రి పిఏకు ఫోన్ కాల్ వచ్చింది అంతే కరోనా భయంతో ఉనికిపోయిన మంత్రి రామ్ చంద్రన్ వెంటనే తన కార్యక్రమాన్ని రద్దు చేసుకుని తన కారు దిగిపోయి పరుగుల మీద మరొక కారు ఎక్కి ఇంటికి తిరిగి పయన అయ్యాడు మంత్రి డ్రైవర్ ఒకరోజు ముందు స్వాప్ పరీక్షలు చేయి చేయగా మంత్రిని కారులో తీసుకువెళ్తుండగానే కా డ్రైవర్కు కరోనా ఉందని మంత్రి పిఏకు ఫోన్ చేసిన వైద్యులు తనకి నిర్ధారణ పరీక్షల రిపోర్ట్ల గురించి చెప్పారు కరోనా సోకిన మంత్రి డ్రైవరు దాచూర్ పట్టణంలోని అర్బన్ హెల్త్ సెంటర్కు తరలించారు తాను డ్రైవర్తో మాట్లాడగా అతనికి కరోనా లక్షణాలు లేవని చెప్పాడని మంత్రి పేర్కొన్నాడు తన డ్రైవర్కు కరోనా నిర్ధారణ కా కావడంతో తాను కూడా హోమ్ క్వారంటైన్కు వెళ్తున్నానని మంత్రి రామచంద్రన్ అధికారికంగా ప్రకటించాడు అంతేకాకుండా తాను గతంలో పరీక్షలు చేయించుకోగా తనకు లేదన్న విషయం తెలిసింది కానీ ఈసారి డ్రైవర్కి వచ్చిన తర్వాత మళ్ళీ పరీక్షలు చేయించుకునే దిశగా రామచంద్రన్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది కానీ కారును నడుస్తుండగా ఈ రకంగా జరగటం అంటే ముఖ్యంగా జరిగిన విషయం ఏంటంటేనండి అక్కడ కారు డ్రైవరు ప్రయాణిస్తున్నాడు వెనకాల మంత్రి ఉన్నారు మంత్రి గారి పిఏ పక్కన ఉన్నారు ఈలో ఫోన్ వచ్చింది కారు మధ్యలో ఆపిన తర్వాత ఫోన్ వచ్చింది ఫోన్ రాగానే ఇలా డ్రైవర్కు ఉంది అన్న పరీక్షలు తెలవటం వెంటనే ఐదు నిమిషాల వ్యవధిలోనే మొత్తం కారు ప్రోగ్రామ్ మొత్తం పూర్తిగా అయిపోవటం వేరే కారు మారిపోవటం వెం ఇంటికి వెళ్ళకి తిరిగి వెళ్ళిపోవటం క్వారంటైన్ అయిపోవటం జరిగినాయి మరి ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి